Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధ్యక్ష 9 రోజుల పెటర్నిటీ లీవ్ కావాలి. టీడీపీ ఎంపీ లేఖ వైరల్. తెలుగుదేశం పార్టీ నేత శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పెటర్నిటీ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాకు లేఖ రాశారు. జనవరి 29 నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో ఫిబ్రవరి 10వ తేదీలోపు తనకు 9 రోజుల పితృత్వపు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామ్మోహన్ నాయుడు భార్య నిండు గర్భిణి. ఆమె వారం 10 రోజుల్లో ప్రసవించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉండడం అవసరమని తాను భావిస్తున్నానని చెప్పిన రామ్మోహన్ నాయుడు అందుకు సెలవు కావాలంటూ లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో తాను బయట ప్రాంతాలు తిరిగి వస్తే పుట్టిన బిడ్డకు అనారోగ్యం సోకే ప్రమాదం ఉంటుంది, కాబట్టి తాను రాలేనని ఆ లేఖలో చెప్పారు. అదే సమయంలో పిల్లల బాధ్యత మొత్తం తల్లి ఒక్కరిదే కాదని, తాను కూడా సమానంగా పుట్టబోయే బిడ్డ బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అందుకే తనకు సెలవు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోసం, శ్రీకాకుళం ప్రజల కోసం, దేశం కోసం తాను ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని, అవసరమైన ప్రతి సందర్భంలోనూ తన గళాన్ని లోక్సభలో వినిపించానని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. అయితే అదే సమయంలో ఓ బాధ్యత కలిగిన భర్తగా ఈ సమయంలో తన భార్య బిడ్డలతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. సెలవు తీసుకుంటున్నాను కాబట్టి పార్లమెంటులో ఏం జరుగుతుందనే అంశాన్ని పూర్తిగా వదిలివేయబోనని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పార్లమెంటుకు హాజరు కాలేకపోయినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన తాను పార్లమెంటుకు హాజరవుతానని ఆ లేఖలో ఓంప్రకాష్ బిర్లాకు రామ్మోహన్ నాయుడు వివరించారు.